வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா கலமுலதோ விவரிஞ்சகமா கவிதலதோ வர்ணிஞ்சகலா கலமுலதோ ராயகலா கவிதலதோ விவரிஞ்சகலா తండ్రి వినివేశ్వ మా కాపరిణీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో వివరించగలనా కవితలతో వర్ణించగలనా అధునై శువా మరియా సుతురా జేషువా మెస్సయ్యా జేషువా పుడమిలో జల్మించిన పవిత్రుడా కలములతో వివరించగలనా కవితలతో వర్ణించగలనా పులు నీచముని మహిమను వివరించుచున్నవి శ్వా కెరూబులు శరాపులు నీచముని మహిమను వివరించుచున్నవి దూతలు ప్రధాన దూతలు సర్వసృష్టిని మహిమను గణపరచుచున్నవి ఆదునై యేషువాశం కలములతో వివరించగలనా కవితలతో వర్ణించగలవా సృష్టి చేసి తిరిష్టతోడా వస్తు చేసే సాతాను దృష్టి పాడేనే సృష్టికి భిన్నమై పుట్టినావా
దివిని భూమిని రెండుగా చేసినావా. మరియా సుతుడా అమ్మా కడా సృష్టికర్త కడా కవితలతో వివరించగలనా కలములతో వర్ణించగలనా. శమ్మా శారో అధోరై యేషువా మరియా సుతురా యేషువా. పవిత్రుడు ప్రియస్తుతుడు సర్వేశ్వరుడు హెరాళమైన దీవెనలిచ్చి అప్పద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్ కాటూరి ప్రభుదాస్ వారి సందేశాన్ని ఇప్పుడు మీరు వింటా ఉన్నారు. ఈరోజు దేవుడు చేసిన నిబంధన, దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం అనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడైన యెహోవా అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాముతోనే కాదు, అనేకులతో కూడా దేవుడు బైబిల్లో భక్తుల ద్వారా వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చుకున్నాడు. దేవుడైన యావే హన్నాకు పుట్టినటువంటి కుమారుడైన సొమయేలు ద్వారా కూడా దేవుడు వాగ్దానం చేశాడు. సొమయేలును దేవుడు ఎన్నిక చేసి వాగ్దానం చేసి ఆయనను ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగాను నియమించాడు. బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలనలో తీసుకున్నట్లయితే బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నను. ఆ దినములలో యెహోవా వాకు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షమవుతున్నప్పుడు తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలము అందు ఏలీ కుమారులలో మంద దృష్టి కలిగిన అందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండెను. గనుక ఆ దీపము ఆరిపోకున్నట్టు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండెను. గాని యెహోవా సమూయేలును పిలిచి అతడు చిత్తమండి అని చెప్పెను. ప్రియ దేవుని బిడలారా, దేవుని యొక్క వాగ్దానం సమూయేలల నెరవేరుతూ ఉంది. ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివు కదా, నేను వచ్చి తిననెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. ఆ విధముగా ముమ్మారుగా దేవుని స్వరము వినపడింది. ఏలీ చెప్పినట్లుగా అతడు పండుకొని ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని, యెహోవా స్వరాన్ని, దేవుని వాగ్దానాన్ని సమూయేలు విన్నాడు. ఇలాగ యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితవా అనిను, ఇదిగో వచ్చి తిననగా ఏలియా యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనను నిన్ను పిలిచినలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞాపించమని చెప్పమనెను. సమూయేలు అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిన సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆజ్ఞ ఇచ్చాను నేను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక అర్థమై చేయబోచున్నాను, దానిని విను వారందరి చెవులు రింగున మారుమోగును అని చెప్తున్నాడు. గిర్రున మారు మోగును అని చెప్తున్నాడు. దేవుడైన యావే సన్నిధిలో ఆ యొక్క దేవుని స్వరాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే సమూయేలు. అండ్ ద లార్డ్ సెడ్ అన్ టు ద సమూయేల్ బిహోల్డ్ ఐ విల్ డూ ఏ థింక్ ఇన్ ద ఇజ్రాయేల్ ఎట్ విచ్ ఈస్ అ బోత్ ఈస్ ఇయర్స్ ఆఫ్ ద ఎవ్రీ వన్ దట్ ఈస్ అ హార్టెడ్ ఇట్ షెల్ థాంగ్. ఆ విషయం చెప్పినప్పుడు గింగురమనును, ఇదిగో మరి దేవుని యొక్క మాట వినినప్పుడు వారి చెవులు గింగురమనును అని చెప్పినట్లుగా సమూయేలు ద్వారా మనము ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమూయేలును పిలుచుకున్నాడు, దేవుడు సమూయేలును ఎన్నుకున్నాడు. అలాగే మరి ఈ యొక్క అబ్రహామును కూడా దేవుడు ఎన్నుకున్నాడు, తమ దేశమును విడిచిపెట్టి రమ్మని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి మరి విధేయత చూపించినప్పుడు దేవుడు అబ్రహాముని ఉన్నతముగా ఎన్నుకొని ఆత్మీయ ఆశీర్వదముల చేత నింపి ఉన్నాడు.
కాబట్టి బైబిల్ ఈ విధముగా తెలియజేస్తుంది దేవుడు ప్రేమించిన వారిని దేవుని యొక్క సన్నిధిలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన వ్యక్తులను దేవుని మాట విన్న వారిని దేవుడు ఎన్నుకుంటాడు దాయిన వాగ్దానం చేత నడిపిస్తాడు అందుకనే బైబిల్ ఈ విధముగా తెలియజేస్తుంది దైవిక వాక్యముగా దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలుగా జీవించిన ప్రవక్తలు అనేకమంది ఉన్నారు అందులో దేవుని వాగ్దాన ప్రకారముగా నడిచిన ప్రవక్తలలో అబ్రహాము సమూయేలు ఓబద్యా నెహెమ్యా ఈ విధముగా అనేకమంది కూడా పాత నిబంధన భక్తులు కృత నిబంధన అపోస్తలులు కూడా ఉన్నారు అని చెప్పడములో ఏ మాత్రము కూడా సందేహము లేదు ఈ రోజు దైవిక వాక్యములో మనం చూస్తా ఉన్నాము దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనము ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మనం వినే వ్యక్తులుగా ఉంటాం ఆయన వాగ్దానాన్ని వినే వ్యక్తులుగా ఉంటాం దేవుడు అపొస్తలులు కూడా ఎన్నుకున్నప్పుడు లూకాసువార్త 9వ అధ్యాయం 35వ వచనములో మరియు ఆయన నేను నేర్పర్చుకొనిన నా కుమారుడు ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను దేవుని యొక్క ప్రసన్నతను చూడడానికి రూపాంతరపు కొండకు వెళ్ళారు ముగ్గురు వ్యక్తులు అనగా శిష్యగణము వారిని తీసుకొని వెళ్ళాడు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువార్ వెళ్ళినప్పుడు ఇదిగో వారి పేతురు యాకోబు యోహాను అని ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఇదిగో మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రభువు అని భోషువాని పరమ నుండి మాట్లాడుతూ ఉంది And there is a come a voice of out of that is a cold saying this is my beloved son hear him ఇతను నా ప్రియ కుమారుడు ఇతని యందు మీరు మరి మనసు ఉంచండి ఆనందించండి అని చెప్పబడతా ఉంది వారు దా అనుకుంటున్నారు ఆయనకు ఒక పర్ణశాలను ఈయనకు ఒక పర్ణశాలను కడదామని ఆర్టిఫిషియల్గా ఏదో ఒకటి పెట్టేసి దేవుణ్ణి అక్కడ నియమించి ఒక నియమ నిబంధనలతో కొలవాలని పేతురు యాకోబు అని వారి ఇళ్ళ తలంచుతూ ఉండగా పేతురు ఆ విషయం చెప్తూ ఉండగా దేవుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన నా ప్రియ కుమారుడు నేను ఆయన ఏకమైనావు నన్ను చూసిన వారు నా తండ్రిని చూసిన వారై ఉంటారని ప్రబల వారిని గురించి భవిష్యవాణి ప్రభువాణి సాక్ష్యమిస్తుంది అండ్ దేర్ ఇస్ కమాండ్ ఏ వాయిస్ అవుట్ ఆఫ్ దట్ ఈస్ అ కాల్డ్ సేయింగ్ దిస్ ఇస్ మై బిలవడ్ సన్ హియర్ హిమ్ అనే విషయాన్ని పరలోకపు వాణి ప్రభువాణి ప్రబోధిస్తా ఉంది ఆ వర్తమానము తెలియచేస్తా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఏర్పాటు చేసుకొని వాగ్దానం చేయబడిన బిడ్డల చేత దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరమైన ఈవులను అనుగ్రహిస్తాడు అప్పద్రాక్షసములతో సంతృప్తి పరుస్తాడు ఇదిగో మరి లూకాసువార్తలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ ఒక పారాబుల్స్ ని తెలియజేస్తా ఉన్నాడు అదే లూకాసువార్తలో ఇస్ ఎ గ్రేట్ పారాబుల్స్ అండ్ ఉపమానముతో కూడిన ఒక సందేశాన్ని ప్రజలకిస్తా ఉన్నాడు ఏమిటయా అంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం లూకాసువార్త 20:13 చదువుతాడు అప్పుడు ద్రాక్ష తోట యజమాని నుండినేమో నేను చేతును నా ప్రియ కుమారుని పంపుదును ఒకవేళ వారు అతనిని సన్మానించదరని అనుకొనెను ప్రియ దేవుని బిడ్డలారా ద్రాక్ష తోట అలో ఉన్నటువంటి ఆ విషయాన్ని ఆ పారబుల్స్ చూస్తా ఉన్నప్పుడు ఆ యజమానుని కూడా వారు ఏమి చేస్తారంటే మరి చంపారు ఆ ద్రాక్ష తోట సొంతం చేసుకోవాలని వాళ్ళు ఎంతగానో మరి ఆ యొక్క అపవాది చేత మరలు కొలపబడి ఆ కార్యము చేశారు అని మనం చదువుతూ ఉన్నాం అదిగో ప్రియుడైనటువంటి కుమారుని పంపితేనంట ఆ పంపబడిన కుమారుని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మరి చంపారినట్లుగా అది మన సొంతమవుతుంది అనేసి అది చెప్పబడుతూ ఉంది నిజమే ప్రియుడైన కుమారుడు 2021 క్రితం కన్య మరియమ్మ గర్భాన ఈ లోకానికి వచ్చి ఈ లోకం అనేటువంటి ద్రాక్ష తోట కోసం ఈ లోకం అనే సంఘము కోసం ఆయన క్రయధనము చేయబడ్డాడు ఆయన చింతాక్రాంతుడయ్యాడు ఆయన చంపబడ్డాడు ఆయన నలక కొట్టబడ్డాడు ఆయన మరణం పొందాడు ఆయన ఈ లోకములో శిల్వ మానుయకే తిరిగి లెగటానికి ఇష్టపడ్డాడు ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకి వాగ్దానం వచ్చింది సమూయేలు దగ్గరికి వాగ్దానం వచ్చింది ఆ విధముగానే అబ్రహాము దగ్గరికి కూడా దేవుని వాగ్దానము వచ్చి నెరవేరింది కాబట్టి బైబిల్ ఈ విధముగా తెలియజేస్తుంది దేవుని వాగ్దాన ప్రకారమైనటువంటి విషయములో మీరు దేవునికి ఇష్టులైనటువంటి వారిగా జీవించాలి వాగ్దానం చేత మీరు ఎన్నిక చేయబడినటువంటి వారిని బైబిల్ తెలియజేస్తా ఉంది అందుకనే అపొస్తలైనటువంటి పౌలు యూదామత ప్రవీణుడు ధర్మశాస్త్ర నిష్ణాతుడు సౌలైనటువంటి అహంకారముగా జీవించిన వ్యక్తి పౌలుగా మారి తన్ను తాను తగ్గించుకున్న తర్వాత దేవుని యొక్క కృపా ప్రణాళికలో 14 పత్రికలు ఆయన రాశాడు
రాసి సౌలుగా పౌలుగా మారిన తదుపరి ఆయన చెప్తా ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి చరణములో ఆయన అంటాడు దేర్ఫోర్ మై బ్రదర్ అండ్ డైర్లీ బిలోవ్డ్ అండ్ లాంగెడ్ ఫర్ మై జాయ్ అండ్ క్రాన్ సో స్టాండ్ ఫిస్ట్ ఇన్ ద లార్డ్ మై డిలైట్ బిలోవ్డ్ అని చెప్తున్నాడు కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి ప్రభు వాగ్దానమందు స్థిరుడై ఉన్నాడు సమయలు మూడు సార్లు కూడా దేవుని పిలుపు వస్తే అది ఖాతరు చేయలేదు ఆయన నేను మెలకువగా ఉన్నాను నీ యజమానుడనని ప్రభు అయిన యావేతో మాట్లాడాడు దేవుడు యూదులకు అధికారిగా ఆయన ఎన్నుకున్నాడు న్యాయాధిపతిగా జడ్జిమెంట్గా ఇశ్రాయేలులకు కాపురగా నియమించాడు ఆ తల్లి ఆ దేవాలయము విడవకుండా 14 సంవత్సరములు ప్రార్థన చేసి కన్నటువంటి కుమారుని ప్రయోజకుడిగా దేవుని మందిరములో విడిచిపెట్టడం బట్టి ఏలీ దగ్గర ఉండి సేవ చేయటం బట్టి దేవునికి ప్రియుడైనటువంటి వాగ్దాన పుత్రుడిగా దేవుడు ఎన్నుకున్నాడు ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు మీ సంఘములలో సంఘాలు నడిపిస్తూ ఉన్నారు కానీ ప్రియమైనటువంటి బిడ్డగా దైవికమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి నీకు ఇచ్చిన వాగ్దానమును చేతపట్టుకొని దైవ వాక్యానుసారమైన జీవితములో సంఘములను నడిపిస్తున్నావా అనేది పెద్ద ప్రశ్న ఈరోజు కాబట్టి ఈరోజు ఆ ప్రశ్నతో కూడిన దైవిక విధానాన్ని మనం అనుగ్రహించబడాలి అబ్రహాముతో చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చి ఉన్నాడు ఒక చిన్న బిడ్డ అయితే చెప్తా ఉంది ఇదిగో మరి ఆ తండ్రి ఆ చిన్న బిడ్డ కలిసి హాలిడేస్ వచ్చినప్పుడు సముద్రపు వడ్డీకి వెళ్ళారు తండ్రికి ఈత వచ్చు కుమార్తెకి కూడా ఈత వచ్చు అయితే ఆ ఈత ఈతడానికి కొంత దూరం వెళ్ళినప్పుడు చాలా దూరం కొంత దూరం ఈతున్నప్పుడు తండ్రి చెప్పాడమ్మా నేను కొంచెం మనిషి ఉన్నాను వడ్డీకి వెళ్తాను నువ్వు ఈదుకొని వచ్చాయి నువ్వు ఈదలేనప్పుడు ప్రమాదం నీకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళకెళ్ళ పడుకోనుండు ఆ యొక్క తెట్టుల మీద తేలుకుంటా బయటకు వస్తావని చెప్పినాడు చెప్పినప్పుడు ఆ కుమార్తె ఆ తండ్రి మాట వింది అయితే ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత తెప్పలు తేలుకుంటా తేలుకుంటా ఆమెను ముంచేసినాయి అయితే ఆ యొక్క కుమార్తె స్వరము తండ్రికి వినబడడం లేదు అయితే ఆ పరిస్థితుల మధ్య ఒడ్డునే ఉన్న తండ్రి ఆలోచిస్తున్నాడు 2 గంటలు అయింది పిల్ల కనపడడం లేదు 3వ గంట అయిపోతుంది పిల్ల కనపడడం లేదు 4వ గంటలో ఆమె ఎక్కడో మరి అక్కడ మరి ఈ తెప్పల మీద అలాగే ఎల్లకెల్లా పడుకొని తేలటం ప్రారంభిస్తూ ఉంది ఈలోగా ఊరు వారి జనమంతా కూడా వందలాది మంది సంఖ్యలలో ఆ సముద్రం చుట్టూ పోగై ఉన్నారు చిన్నపిల్ల మరణించి ఉంటుంది సముద్రంలో పడిపోయి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు అంగలార్తున్నారు ఈ సమయంలో తండ్రి చెప్పిన వాగ్దానము గుర్తుకొచ్చింది ఆ బిడ్డకి తండ్రి ఏదైతే చెప్పాడో తండ్రి మాట దమచాటకుండా తండ్రి వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తూ తండ్రి మాట ప్రకారముగా వెళ్ళకెళ్ళా పడుకొని 4 గంటల తర్వాత ఒడ్డున తేలింది ఆ ఒడ్డున తేలి ఉన్న పిల్ల ఎవరా అని చూద్దామొలిస్తే ఈ పిల్ల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆ వందలాది మంది ప్రజానికం ఈమె తేలులాడడానికి గల కారణం ఏమిటి ఇలా తేలులాడటానికి కలం ఏంటంటే ఆమె చెప్పింది నా తండ్రి ఇలాగ చెప్పినాడు ఈత అందనప్పుడు ఇళ్ళకెళ్ళా పడుకున్నప్పుడు తెప్పల మీద తేలుకుంటా వస్తానని నా తండ్రి చెప్పాడు అలాగే నేను తేలుకుంటా వచ్చాను నా తండ్రి ఉపదేశమును నేను తోసివేయలేదు అని చెప్పినప్పుడు అక్కడున్న వారందరికీ కూడా ఆనందము కలిగింది ఆశీర్వదము కలిగింది దేవుని యొక్క వాగ్దానాన్ని త్రోసివేయటం వల్ల ఆశీర్వదము రాదు దేవుని వాగ్దానాన్ని అనుసరించడం వల్ల ఆశీర్వదము కలుగుతుంది ఆత్మీయత కలుగుతుందని బైబుల్గా మనకు తెలియజేస్తూ ఉంది కాబట్టి బైబుల్ చెప్తున్నటువంటి వాక్య ప్రకారమైన జీవితాన్ని మనము జీవించే వ్యక్తులుగా ఉండాలని ఈరోజు బైబుల్ మనకి తెలియజేస్తున్న నగ్న సత్యమై ఉన్నది అందుకనే పేతురు రాసిన ఆ 2వ పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనము అంటాడు ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతికి విరోధులు తప్పు బోధల వల్ల తొలగిపడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు అంటాడు ఇదిగో స్థిర మనస్సును కలిగి ఏలీ దగ్గర ఉన్నాడు సమూయేలు స్థిర మనసును కలిగి తన యొక్క బంధువర్గమందరూ కూడా పోయినప్పుడు దేవుడు చూపించమన్నటువంటి ప్రదేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము వెళ్ళాడు అబ్రహాము వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడ్డాడు దీవెనకరముగా దేవుని వాగ్దాన ప్రకారముగా నడుచుకోగలిగాడు ఈరోజు నీ జీవిత విధానములో ఈ వాక్యము ఆత్మీయంగా ఆశీర్వదకరముగా ఉండాలి అంటే దేవుని యొక్క వాగ్దానము మానవులకి ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి ఈ వాక్యానుసారమైనటువంటి జీవిత విధానములో దైవికమైన వాక్య నివృత్తిలో మనము వింటున్నటువంటి దైవ సందేశాన్ని మనము
దేవుని యొక్క సన్నిధిలో గమనించే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ దా తెలియజేస్తా ఉంది. దేవుని వాగ్దానం చేత నింపబడినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుని మాటను అంగీకరించాడు. ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉంటావు అబ్రహాం అని చెప్పినప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహాంని. ఆ దేవుడు పిలిచినాక అబ్రహాముగా మారాడు. దైవికమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపబడ్డాడు. దైవికమైనటువంటి దేవుని వాగ్దానం చేత పట్టుకొని ముందు వెనక చూడకుండా దేవుని ప్రణాళిక ప్రకారముగా బ్రతకడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యానుసారముగా బ్రతకడం ప్రారంభించాడు. మానవ జీవిత విధానములో ఆ విధముగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు దీవిస్తాడు. అబ్రహాము చరిత్ర, అబ్రహామునకు పిలుపు, ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అబ్రహాం చరిత్ర, అన్యుడు. అబ్రహాం అయిన తర్వాత పిలుపుకు లోబడ్డాడు. వేర్ ఈజ్ యువర్ కాలింగ్, వాట్ ఈజ్ యువర్ కాలింగ్ అనేది మనం గ్రహించవలసిన వ్యక్తిగా ఉన్నాం. అబ్రహాముతో దేవుడు ఇట్లు చేశాడు, నేను నీ దేశమును నీ చుట్టుపక్కల నీ పుట్టింటిని వదిలి నేను చూపించు దేశమునకు వెళ్ళము, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదించదను, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందిదువు, నిన్ను దీవించువారిని దీవింతును, నిన్ను శపించువారిని శపింతును, నీ ద్వారా సకల జాతులు దీవించబడతాయని దేవుడైన యెహోవా వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానం చేసినప్పుడు హారానులో నుండి మరణించు నాటికి తేరా వయసు 205 ఏండ్లైంది. ఆ 205 ఏండ్లు తేరాహు మరణించిన తర్వాత ఇదిగో అబ్రహాము ఈ ప్రదేశానికి వచ్చాడు. తన కుమారుడు అబ్రహాము, హారాను కుమారుడు, తన మనుముడు లోతును, అబ్రాము భార్య, తన కోడలు సారా, తేరా వెంటబెట్టుకుని కల్దీల నగరములు ఊరు నుండి కానాను దేశానికి బయలుదేరుతా ఉన్నారు. దేవుని వాగ్దాన ప్రకారముగా నడిచారు. మానవ జీవిత విధానములో మరి మీరు ఎట్లా నడుచుచున్నారనేది ఒక పెద్ద ప్రశ్న. ఈరోజు దైవికమైన ఆశీర్వాదముతో దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మహిమను మరిచిపోయి బాబేలు గోపురాన్ని కట్టుకుంటూ లోకములో ఒకటే భాషతో వారు ఒక పెద్ద గుడారాన్ని, ఒక పెద్ద కోటగోడను వారు నిర్మిస్తూ ఉన్నప్పుడు దేవుడైన యావే ఆ వారి భాషలను తారుమారు చేయుటకై పరలోకము నుండి దిగి ఆ బాబేలు గోపురాన్ని చూడడానికి ఆయన వచ్చాడు. వచ్చి అక్కడ వారి భాషలను తారుమారు చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, తారుమారు చేయబడిన తర్వాత ఆ గోపురములో భాష తారుమారిన తర్వాత బాబేలు గోపురము పడిపోయినది. పడిపోయిన తర్వాత జరిగినటువంటి ఈ విషయాలు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము చరిత్ర ప్రారంభమైంది. అబ్రహామునకు పిలుపు, అబ్రహాము చరిత్ర అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మీరున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని యొక్క మహిమాన్వితమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడు, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము అనే అంశం ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభువారు ఇటు సమయాన్ని మరి మీకు అనుగ్రహించారు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాగ్దానమును చేతపట్టుకొని ఆధ్యాత్మికమైనటువంటి సేవలో ఆత్మీయమైనటువంటి స్థితిలో ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్క సుతుడు మరియు సర్వేశ్వరుని సన్నిధిలో ఈ విషయములో తెలియచేయుచు ఉన్నాం. తమ అనుంగ శిష్యుడైన తిమోతికి పౌలు వారు దా ఉత్తరము రాస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 2వ చరణములు అంటాడు, విశ్వాసులైన యజమానులను, దాసులను, తమ యజమానులను, సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరియు ఎక్కువగా వారిని సేవ చేయవలెను, ఈ సంగతులను బోధించుచు వారిని హెచ్చరించుము అంటాడు. దేవుని సేవ చేసేటువంటి యాజకులు, సువార్తికులు మరి దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా యాజకులుగా ఉన్నారని వారు సర్వీస్ ఇవ్వాలి. కాబట్టి అండ్ దే ఆర్ దట్ ఇస్ హ్యావ్ ఎ బిలవింగ్ ద మాస్టర్స్ లెట్ దెమ్ నాట్ డిసిప్లైజ్ దెమ్ బికాస్ దే ఆర్ ద బ్రదరన్ బట్ రెదర్ డూ దెమ్ సర్వీస్ బికాస్ దే ఆర్ ఫెయిత్ఫుల్ అండ్ ద బిలవ్డ్ పార్టికర్స్ ఆఫ్ దే ఆర్ బెనిఫిట్ దెర్ ఈస్ థింగ్స్ టీచ్ అండ్ ద ఎక్స్కార్ట్ అనే విషయాన్ని బైబుల్ తెలియజేస్తూ ఉంది. ఆ విషయాన్ని తమ అనుంగ శిష్యుడైన తిమోతికును, యఫప్రాకును, సుంటికేసుకును, బర్నబాసుకు కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తెరగాలి. దేవుని యొక్క వాగ్దానం అబ్రహాము మీద,
అలాగే సమయోల మీద అలాగే అనుంగా అపోస్తలుల మీద కుమ్మరింపబడింది. ప్రభువారు ఈ విషయాలను మరి మరికి తెలియజేసి ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మచేత దేవుని వాగ్దాన ప్రకారమైన కృపలో మనందరం కూడా జీవించాలని ఈ విషయాలు చెప్తూ ఉన్నాం. యోహాను రాసిన మూడవ లేఖలో నూతన ఒడంబడికలో ఒకటి రెండు చరణములలో అంటాడు, ప్రియుడా నీ ఆత్మ వదిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వదిల్లుచు, సత్యముగా ఉండవలెను నీ ప్రార్థించుచున్నాను. ఒక సంఘముల వారు మరొక సంఘముల వారు అందరూ కలిసి సఖ్యత కలిగి ప్రార్థించాలి. అందరి సంఘాలు ఒకటేనని, అందరి యొక్క ఆలోచనలంతా ఒకటేనని, మన ప్రభు అయిన యేసు రాకడలో ఆగమనములో మనం ఉండాలని నిరీక్షణతో అందరిలా సఖ్యతగాను ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా మనం అందరి కొరకు ప్రార్థించాలి. అంతేగాని ఆ ఉపదేశం బాగుంది, ఈ ఉపదేశం బాగుందని నువ్వు క్యాలిక్యులేట్ చేయటానికే నీకేమి స్కోప్స్ లేవు. కాబట్టి ఈయన మాయ గారు చెప్తే, ఆయన చెప్తే, మా ఫాదర్ గారు చెప్తే, మా బిషప్ గారు చెప్తే ఇలా ఉంటుందని నువ్వు క్యాలిక్యులేట్ చేయటానికి లేదు. ఎందుకంటే ఈ విషయం చెప్తుంది, బిలవర్డ్ ఐ విష్ అబౌ ఆల్ థింగ్స్ దట్ త్రో మెస్ట్ ప్రిపేర్ అండ్ బీ ఇన్ హెల్త్ ఈవెన్ యాజ్ ద సోల్ పర్పసెత్ అనేది విషయం చెప్తా ఉన్నాడు. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నా. నిజమే, సౌఖ్యముగా ఉండు, ఈ లాక్డౌన్ దినాల్లో ఆశీర్వాదకరముగా ఉండు, దేవుని మహిమకు పాత్రుడిగా ఉండాలి అని దేవుడిచ్చిన వాగ్దాన ప్రకారముగా అబ్రహాములాగా స్వామియోలులాగా అపోస్తులలాగా జీవించాలని ఈ సందేశముగా తెలియచేయడమైంది. అదే యోహాన్ రాసిన మూడవ లేఖ ఒకటవ అధ్యాయం ఐదవ చరణములు అంటాడు, ప్రియుడా వారు పరదేశులైన సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసిన విశ్వాసకి తగినట్లుగా చేయుచున్నావు అంటాడు. విశ్వాసులకు తగినటువంటి కాలింగ్ విశ్వాసులకు ఉన్నది వాగ్దానం, యాజకులకు కావలసిన వాగ్దానం యాజకులకు ఉంది, ఉపదేశకులకు కావలసిన వాగ్దానం ఉపదేశకులకు ఉంది, కాపర్లకు కావలసిన వాగ్దానం కాపర్లకు ఉంది. ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాగ్దానమును పట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఆధ్యాత్మికమైన స్థితిలో ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములతో నువ్వు నింపబడాలని ప్రబల వారు తెలియచేస్తా ఉన్నారు. ఇట్టి వాక్య నివృత్తిలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు ప్రతి వారికి క్రమెండుగా అనుగ్రహించబడునుగాక. సర్వేశ్వరుడు దేవుని వారి హ్రాలమైన దీవెన ఇచ్చి అపద్రాక్షసములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన మెండుగా అనుగ్రహించును దాక. ఆమేన్. ఆదిదూత యొక్క పునితమికాయేలా స్వర్గ సైన్యములకును అధిపతి అయిన వారులారా భూలోకములో జీవించు వారికి ఉత్తానమును సేకరించబడిన ఆత్మలకు నెమ్మదిని సమాధానమును చేకూర్చమని మానాదుడు పితా పుత్ర పవిత్ర నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. సర్వేశ్వరుడి ఐక్యతతో ఒకరినొకరు ప్రేమానురాగములతోనూ సఖ్యతతోనూ సమాధానముతో జీవించు చూడి ఏలిన వారు మీతో ఉందురుగాక. ఆమేన్. పరలోకమందుండి మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నం నేటికి మీరు మాకు దయచేయండి. మా ఇద్దరు అప్పుడు వారిని మేము మన్నించిన ప్రకారం అప్పు రుణములు మన్నించండి. మమ్ము సోదరులకి తేక కీడు తప్పించండి. రాజ్యం శక్తి మహిమ నిరంతరము మీరై ఉన్నారు. ఆమేన్.